ఏముంది వాళ్ళకు ఒకటే పడ్డది బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఈ దేశంలో గాంధీ గాంధీ అనే మాట వినపడద్దు అంటే మహాత్మా గాంధీ నుంచి తీసుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ గాంధీ వరకు కూడా అసలు ఆ మాటనే ఇనవడద్దు గాంధీ అనేదే ఉండొద్దు అరే నాయన మీరు ఎక్కడున్నారా మీరు పుట్టనే లేరు అప్పుడు ఈ డిపార్ట్మెంట్లు పుట్టలేవు ఈ వాళ్ళు నోటీస్ ఇచ్చిన వాళ్ళు పుట్టలేరు ఆ రోజు ఆ రోజు నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులను దారం చేశారు గీ పేపర్లలో వాళ్ళు తినే కర్మ ఏం పట్టిందిరాయనకి ఇంత తెలివి కూడా లేదా వీళ్ళకు గీ కామన్ సెన్స్ కూడా లేదా ఈ డిపార్ట్మెంట్ ప్రధానమంత్రికి ప్రధానమంత్రి ఎప్పుడు పుట్టిండు మంచిగా హాయిగా బతికే టైంలో పుట్టిండు కష్టకాలంలో నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు జైలులో గడిపారు నిమ్మ అసంటేంద్రా మీరు ఈ తిప్పల పెట్టాడు ఢిల్లీ ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం ముందు పోలీసులు చుట్టుముట్టారు ఇప్పుడు ఇక్కడ ర్యాలీకి పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు ఎట్లా చూస్తారు సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మా పని మేము చేస్తాము సోనియా గాంధీ రాహుల్ గాంధీని కావలసుకొని ఆ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలని రాజకీయ కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుందో దాన్ని తిప్పికొట్టేడ భాగంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈడీ డిపార్ట్మెంట్ల ముందు కూర్చుంటున్నాం అని తీసుకువదలాము ఈడీ డిపార్ట్మెంట్ కూడా నిడవాము వాళ్ళ జాగీర్ కాదు ఈడీ డిపార్ట్మెంట్ది వాళ్ళంతా కూడా చూస్తాం మేము మా ప్రభుత్వాలు కూడా వస్తాయి ఏ అధికారి ఇప్పుడు ఈరోజు బీజేపీ ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు మీ మీద మీరు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు నువ్వేనా కేసులు అంటే వాళ్ళ మీద ఎప్పుడైనా మా కేసులు ఎప్పుడైనా ఇప్పుడు అసలు ఎందుకు పెట్టిన కేసు సుప్రీంకోర్టు ఇచ్చిందా ఇచ్చి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చే ఎలాంటి అవకతవకలు లేవు పేపర్లు అని చెప్పినప్పుడు అసలు ఈ పేపర్ మీదనే స్వతంత్ర కంటే ముందు వచ్చిన ఈ పేపర్ మీదనే వాళ్ళు ఎందుకు ఈ కక్ష సాధింపు అంటే గాంధీ ఫ్యామిలీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క పేరు ఈ ఈ భూభాగంలో లేకుండా ఇక ఈ రాజకీయాల్లో లేకుండా చేసే కుట్ర ఇది ఒకటి వాళ్ళ ఈర్ష్య జలసి ఎందుకంటే వాళ్ళు పదువులలో ఉన్న వీళ్ళకున్న వాల్యూస్ వాళ్ళకు రావు వాళ్ళకి ఆ విలువలు రావు రాహుల్ గాంధీ గారు వచ్చి నిలబడితే ఆయనకు ఇదంతా ట్రాఫిక్ అంతా జామ అవుతుంది ఆ చరిష్మా ఉంది అదే ప్రధానమంత్రి పోస్ట్ లేకుండా వచ్చి నిలబడమని చెప్తా ఎవడు పట్టించుకోడు కాబట్టి బీజేపీ ఆర్ఎస్కి ఏంటంటే ఆ గాంధీ అనే ఆ ఫ్యామిలీని మొత్తం అసలు ఏం లేకుండా చేయాలనే ఒక కుట్రపూరిత రాజకీయంగానే ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అయినా ఆ ఫ్యామిలీ భయపడేది లేదు నెహ్రూ స్వతంత్ర టైంలో పదహారు సంవ పదహారు సంవత్సరాలు గాంధీ గారు నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపారు ఇందిరాగాంధీ గారు ఆరు సంవత్సరాలు ఆ వయసులో చిన్న వయసులో జైల్లో ఉన్నది స్వతంత్రం కోసం వీళ్ళు వీళ్ళు ఆ స్వతంత్రం తెచ్చిన ఆ మహానుభావుల యొక్క ఈ డెమోక్రసీలో ప్రధానమంత్రులు అయ్యి ఇంత నీచమైన చండాలమైన దౌర్భాగ్యమైన ఇంత ఇలాంటి షార్ట్కట్ల రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళకి ఒక క్యారెక్టర్ లేదు మొదలు ఈ డిపార్ట్మెంట్కి లేదు వాళ్ళకు లేదు చెప్పేటోనికి లేదు చేసేటోనికి లేదు